हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल के स्वागत फ्रेंड्स मुंदुगा मा यॉक चैनल नु सब्सक्राइब चेयंडि वीडियो चूस्तुन्नप्पुडु दयचेसि लाइक चेयंडि सो मुंदुगा इवाल आगस्ट 24वा तेदी 2023वा संवत्सरं अंडि फ्रेंड्स इवाल अपडेट विषयानिकि वस्ते मुंदुगा मन देशमंतट कूडा चंद्रयान 3 सक्सेस संबरालु जरुगुता उन्नायंडि एंदुकंटे దాదాపు 384,000 కిలోమీటర్లు ప్రయాణం చేసిన చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ సేఫ్ గా చందమామపైన ల్యాండ్ అయిపోయిందండి నిన్నంతా కూడా మా ఆఫీస్ లో మేమంతా కూర్చొని ఆ వీడియో చూస్తా ఉన్నాము సో అందుకే నిన్న వీడియో చేయలేకపోయాను సో చంద్రయాన్ 3 సక్సెస్ ఇండియా కొత్త రికార్డ్ క్రియేట్ చేసిందండి సో ఈ రికార్డ్ క్రియేట్ చేసిన నాలుగో దేశంగా మన ఇండియా కొత్త చరిత్ర క్రియేట్ చేసిందండి అంతే కాకుండా యూట్యూబ్ లో కూడా యాక్చువల్ గా ఈ చంద్రయాన్ 3 ఏదైతే ఉందో దీని మన ఇస్రో వాళ్ళు వారి యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్ పేజ్ లో లైవ్ స్ట్రీమ్ చేశారండి సో లైవ్ స్ట్రీమ్ చేసి మహా అయితే 2 3 లక్షల మంది చూస్తారు కానీ ఈ యొక్క చంద్రయాన్ 3 లైవ్ స్ట్రీమ్ అనేది దాదాపు 80 లక్షల మంది లైవ్ లో చూశారండి ఇది కూడా యూట్యూబ్ లో ఒక రికార్డ్ అండి సో మొత్తం మీద చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ గా సాగింది ఇది మనకు ప్రపంచంలోనే నాలుగవ దేశంగా మన ఇండియా నిలిచిందండి సో ఇంకా తర్వాత మనం సౌదీ అరేబియా విషయానికి వస్తే సౌదీ అరేబియాకి సంబంధించి స్కిల్ వెరిఫికేషన్ టెస్ట్ మనకు ముంబైలో కూడా స్టార్ట్ అయిపోయింది చాలా మందికి విషయం తెలిసే ఉంటది సో ముంబైలో స్కిల్ వెరిఫికేషన్ టెస్ట్ లేకుండా ఏవైనా ఉద్యోగాలు ఉన్నాయా ఏ ఉద్యోగాలు తీసుకోవాలి ఎందుకంటే కొంతమంది 2 లక్షల 3 లక్షల డబ్బులు కట్టేసి అక్కడి నుంచి వీసా తీసుకుంటా ఉంటారు వీసా తీసుకున్న తర్వాత అందులో ఎలక్ట్రీషియన్ ఉంది ప్లంబర్ ఉంది ఈవెన్ మెషిన్ తాపి మేస్త్రి పని కూడా ఇప్పుడు స్కిల్ వెరిఫికేషన్ కావాలి బిల్డర్ పని కూడా స్కిల్ వెరిఫికేషన్ టెస్ట్ ఉండాలి ఇవి ఉంటేనే మనకు మోఫా నెంబర్ వస్తది మోఫా నెంబర్ వస్తనే స్టాంపింగ్ అవుతది సో మనం తీసుకుంటున్న వీసా ఏంటి అని చెప్పి మనకు తెలియాలి తెలియకుండా మనం ఏదంటే అది వీసా తీసుకొని స్కిల్ వెరిఫికేషన్ లేకుండా స్టాంపింగ్ చేయమంటే ఎవరు చేయరండి సో మన స్కిల్ వెరిఫికేషన్ లేకుండా ఎలాంటి ఉద్యోగాలు తీసుకోవాలి ముఖ్యంగా ఆజాద్ వీసా మీద వెళ్తున్న వాళ్ళు నేను మీకు రెండు కేటగిరీ చెప్తాను ఇవి తీసుకోండి ఈ రెండు కేటగిరీకి ఎలాంటి టెస్ట్ అవసరం లేదు సో ముందుగా కన్స్ట్రక్టింగ్ వర్కర్ మీరు డిస్ప్లే పైన చూడొచ్చు అది అరబిక్ లో మరి ఇంగ్లీష్ లో రెండు మీకు చూపిస్తాను సో కావాలంటే ఇది మీరు మీ కఫీల్ కు ఫార్వర్డ్ చేయండి సో కన్స్ట్రక్టింగ్ వర్కర్ దీనికి స్కిల్ వెరిఫికేషన్ టెస్ట్ అవసరం లేదండి తర్వాత అప్లోడ్ అండ్ డౌన్లోడ్ ఏజెంట్ లేదా వర్కర్ దీనికి కూడా మనకు స్కిల్ వెరిఫికేషన్ టెస్ట్ అవసరం లేదు సింపుల్ గా అక్కడి నుంచి వీసా తీసుకోవాలి వీసా తో పాటు అగ్రిమెంట్ తీసుకోవాలి తర్వాత మెడికల్ ఉంటుంది మెడికల్ తర్వాత స్టాంపింగ్ అండి ఈ రెండు కేటగిరీ తీసుకోండి చాలా ఈజీగా మనకు ముంబైలో స్టాంపింగ్ అవుతా ఉన్నాయి స్కిల్ వెరిఫికేషన్ టెస్ట్ అవసరం లేకుండానే ఓకేనా ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది వీసాలు తీసుకుంటారండి చాలా మంది తీసుకుని డబ్బులు కట్టిన తర్వాత స్కిల్ వెరిఫికేషన్ టెస్ట్ కోసం ముంబైకి వెళ్ళమని వీసా వచ్చిన తర్వాత చెప్తా ఉన్నారు కాబట్టి అవగాహన లేకుండా డబ్బులు ఎక్కడ కూడా పే చేయొద్దండి ఈ రెండు వీసాలు తీసుకోండి దీనికి స్కిల్ వెరిఫికేషన్ టెస్ట్ అనేది అవసరం లేదండి తర్వాత సౌదీ అరేబియా మక్కాలో చాలా చోట్ల భారీగా వర్షాలు పడతా ఉన్నాయండి ముఖ్యంగా ఉమ్రా యాత్రికులు ఈ వర్షాల వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మక్కాలో ఉమ్రా యాత్రికులు దయచేసి చెప్తున్నాను మన ఇండియన్స్ ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో ప్రజెంట్ చాలా భారీగా వర్షాలు పడుతున్నాయి దాదాపు 60 సంవత్సరాల్లో ఇలాంటి వర్షాలు మక్కాలో ఎప్పుడు కూడా పడలేదని చెప్పి స్వయంగా వాతావరణ శాఖ వారు చెప్తా ఉన్నారండి కాబట్టి వర్షం పడట్లేదు వాతావరణం నార్మల్గా ఉందన్నప్పుడే మీరు హోటల్ నుంచి బయటికి రండి దాని తర్వాతనే ఉమ్రా యాత్ర చేసేదానికి ప్రయత్నం చేయండి ఓకేనా తర్వాత విషయానికి వస్తే సౌదీ అరేబియా మదీనాలో ఒక అపార్ట్మెంట్లో దాడి చేసి దాదాపు మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేస్తూ ఉన్న ఇద్దరు ప్రవాసులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారండి సో ఇంకా తర్వాత ఫైనల్గా ఒక అప్డేట్ విషయానికి వస్తే చూడండి ఇప్పుడు మనకు నెక్స్ట్ సండే నుంచి మద్రాసాలు ఓపెన్ అవుతున్నాయండి చాలామంది డ్రైవర్లు కానీ ఈ యొక్క ఖద్దామాలు కానీ చుట్టీ మీదనో లేకుంటే ఎగ్జిట్ మీదనో ఇండియాకి వచ్చి మళ్ళీ సౌదీ అరేబియాకి వెళ్లకుండా ఉంటారండి సో వారి ప్లేస్లో కొత్త వీసాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు కొత్త వీసాలు ఎక్కువ వస్తూ ఉంటాయి వీసా ఎలా తీసుకోవాలి అక్కడి నుంచి మనవాడు వీసా పంపిస్తాడు కానీ ట్రావెల్ ఏజెంట్ దగ్గర డబ్బులు ఎక్కువ లాస్ అవ్వకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఎప్పుడైతే మనం డ్రైవర్ వీసా తీసుకుంటామో మన ట్రావెల్ ఏజెంట్ చెప్పిన దానికి ఒకవేళ చేస్తామో ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్తిగా ప్యాకేజ్ చెప్పండి ఇంకా మేము డబ్బులు ఒకేసారి కట్టేస్తాం ఎంత ఇవ్వాలి అప్పుడు ఆయన ఏం చెప్తాడు ఒక 60,000 70,000 50,000 ఎంతో అమౌంట్ చెప్తాడండి సో ఇలా కాకుండా మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకోవాలంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి అంటే మనకు
స్టాంపింగ్ ఎంత అవుతుంది, ఫస్ట్ మెడికల్ వస్తుంది, మెడికల్కి ఎంత అమౌంట్ అవుతుంది, స్టాంపింగ్ ఎంత అమౌంట్ అవుతుంది, తర్వాత ఎమిగ్రేషన్ ఉంటే ఎమిగ్రేషన్ ఎంత అమౌంట్ కట్టాలి, ఇలా మనం ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ వెళ్తే మనకు కొంచెం అమౌంట్ సేవ్ అవుతుంది. టికెట్ అనేది మనకు స్టాంపింగ్ అయిపోయిన తర్వాత మనకు 90 డేస్ టైం ఉంటుంది. ఈ 90 డేస్లోగా మనకు ఏ రోజు అయితే తక్కువ ఉంటుందో ఆ రోజు మనం టికెట్ తీసుకుని సౌదీ అరేబియాకి వెళ్ళొచ్చండి. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. అంతేగాని మొత్తం ఒకేసారి డబ్బులు కట్టేస్తాం, 50,000 మీకు నచ్చిన టైంలో పంపించండి అని చెప్తే మీరే లాస్ అయిపోతారు. సో మనం కూడా ఒకళ్ళ కార్డు మన దగ్గర ఉందండి. ముంబైకి సంబంధించి 4-5 ఒకళ్ళ కార్డులు ఉన్నాయి. సో మీకు ఏదైనా డ్రైవర్ కానీ ఖద్దామాలు, ముఖ్యంగా ECNR ఖద్దామాలు మాత్రమే సర్వీస్ చేస్తాము. సో ఖద్దామా స్టాంపింగ్లు ఈ రెండు ఏదైనా మీకు స్టాంపింగ్ చేసి ఇవ్వాలంటే మా యొక్క నెంబర్ కాంటాక్ట్ చేయండి. మేము కూడా చాలా ఈజీగా మండే అక్కడ సబ్మిషన్లు మండే, సోమవారం మరియు బుధవారం ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పాస్పోర్ట్ మా దగ్గరికి శుక్రవారం వచ్చింది అనుకోండి, అంటే ఫ్రైడే వచ్చింది అనుకోండి, ఇమీడియట్లీ 3 రోజుల్లోనే స్టాంపింగ్ అయిపోతుంది. ఈ విధంగా సర్వీస్ ఉంటుందండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి అప్డేట్స్ అండి. నేను మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.